కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి? తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెంచి పోషించిన ప్రాంతీయ రిజర్వేషన్ల ఉద్యమాల విషయంలోనే గడ్కరీ ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల ప్రజల్లో రియాక్షన్ ఎలా ఉంది? ఈ వివరాలన్నీ తెలుసుకోవాలనుకుంటే మీ లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియచేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో పూర్తిగా చూసేయండి. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది. గతంలో బీజేపీ మరాఠాల రిజర్వేషన్లకు మద్దతు పలికింది. ఇప్పుడు వారి ప్రభుత్వమే ఉండటంతో రిజర్వేషన్లు ఇవ్వకుండా ఉండడానికి వింత వాదన తీసుకొస్తున్నారు. రిజర్వేషన్లు ఇచ్చారని అనుకుందాం, కానీ ఉద్యోగాలు లేవు కదా అని పనికి మాలిన సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ దానికి సమర్థన కూడా చేసుకుంటున్నారు. బ్యాంకుల్లో ఐటీ వల్ల ఉద్యోగాలు తగ్గిపోయాయట, ప్రభుత్వ నియామకాలు స్తంభించాయట, ఇక ఉద్యోగాలు ఎక్కడున్నాయనేది గడ్కరీ వాదన. మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన సంగతిని ఈ పెద్ద మనిషికి ఈ మాటలు చెప్పేటప్పుడు గుర్తుకు రాలేదు. అంతేకాదు, రిజర్వేషన్లు అడుగుతున్న అందరినీ గడ్కరీ కించపరుస్తున్నారు. రాజకీయంగా బలంగా ఉన్న వాళ్లే రిజర్వేషన్లు అడుగుతున్నారట. ప్రతి వారు తాను వెనుకబడినట్లు చెప్తున్నారని సెటైర్ వేశారు. బీహార్, ఉత్తరప్రదేశ్లలో బ్రాహ్మణులు బలంగా ఉన్నారు. వాళ్లు రాజకీయాలపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అయినా వాళ్లు తాము వెనుకబడ్డామని అంటున్నారని గడ్కరీ వ్యాఖ్యానించి కలకలం రేపారు. వీళ్లు కూడా ఉత్తరప్రదేశ్లో రిజర్వేషన్లు అడుగుతున్న భావన కల్పించడానికి ప్రయత్నించారు. ఈ విషయం బీజేపీ తమ స్వార్థ ప్రయోజనాల కోసం కులమతాలను రెచ్చగొట్టినప్పుడు తెలుసుకోలేకపోయిందా? బీజేపీ కులమతాలను విడగొట్టి చేసే రాజకీయం వల్లే దేశంలో ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. అయినా తమ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని సరిదిద్దుకోలేక అనేక తప్పులు చేస్తుంది, ఘాటు విమర్శలు చేస్తుంది. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి తాము మద్దతు ప్రకటించిన వాటికే ఇవ్వాల్సి వస్తుందని ఇప్పుడు రివర్స్లో కామెంట్లు చేస్తున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు చూస్తుంటే అదే అర్థమవుతుంది. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెంచి పోషించిన ప్రాంతీయ రిజర్వేషన్ల ఉద్యమాలు గుదిబండగా మారడంతో ఏం చేయాలో తెలియక ఇప్పుడు వాటినే తప్పుపడుతున్నారు. రిజర్వేషన్ల ఉద్యమం కరెక్ట్ కాదంటున్నారు. ఈ వీడియో చూశాక కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. కేవలం యూట్యూబ్లో కామెంటే కదా అని ఎప్పుడు తీసిపరేకండి. మీ బలం, మీ గొప్పతనం అదే. కేవలం ఒకే ఒక్క కామెంట్తో, ఒకే ఒక్క లైక్తో ఎంతటి వారినైనా కదిలించగల సత్తా మీ అందరికీ ఉంది. అందుకే అభిప్రాయాలు పెద్దవైనా చిన్నవైనా కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి. పొలిటికల్గా ఎంతో నాలెడ్జ్ ఉన్న మీరు, మీలాగా నాలెడ్జ్ ఉన్న వారికి మన ఛానల్లో మీకు నచ్చిన ఏ వీడియో అయినా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.